రాష్ట్రంలోనే పేరుగంచిన కార్పొరేషన్లో అతను ఓ కార్పొరేటర్ అవినీతిపై కాగడ పట్టుకుని పోరాటం చేయవలసిన ప్రతిపక్ష కార్పొరేటర్ అభివృద్ధిలో కమిషన్లు ఇవ్వాలని కాంట్రాక్టర్ను కొట్టిన వీడియో వైరల్ అవుతుంది పెదపల్లి జిల్లా రామగుండంలో అతను ఓ జాతీయ పార్టీకి చెందిన కార్పొరేటర్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు తన వార్డులో పది లక్షల రూపాయల అభివృద్ధి పనుల్లో పదిహేను శాతం కమిషన్ లక్ష యాభై వేలు ఇవ్వాలంటూ దాడికి పాల్పడ్డాడని తోటి కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బిల్లులు రాలేదు సమయానికి ఇవ్వలేకపోతున్నానని బ్రతిమిలాడిన వినిపించుకోకుండా కుటుంబ సభ్యుల ముందే బూతులు తిడుతూ చేయి చేసుకోవడంపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పొద్దున లేస్తే కార్పొరేషన్లో అధికారులు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారంటూ బట్టలు చింపుకునే సదరు కార్పొరేటర్ కమిషన్ల కోసం కాంట్రాక్టర్ ను కుటుంబ సభ్యుల ముందే కొట్టడంపై కన్నెర చేస్తున్నారు ప్రజల కోసం ప్రజా సమస్యలపై పోరాటాలు చేయవలసిన ప్రతిపక్ష కార్పొరేటర్ కమిషన్ల కోసం దాడి చేయడంపై నివాసులు ముక్కున వేలేసుకుంటున్నారు రామగుండంలో అవినీతిపై అనేక పోరాటాలు చేస్తున్న జాతీయ పార్టీ నాయకులు కార్పొరేషన్ అధ్యక్షుడు కార్పొరేటర్ చేసిన పనికి కఠిన చర్యలు తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు